हाय हेलो नमस्ते अंदर की नेनु मिनिकिता वेलकम टू माय चैनल सिंपल एंड शॉर्ट। सो फर्स्ट क्राई लो कोनी नेनु तन्वी कोसम फ्रॉक्स ఒక ఫ్రాక్ అండ్ టీషర్ట్ తీసుకున్నాను. ఎప్పటి నుంచో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో, బట్ చేయలేదు. ఈసారి వచ్చిన పార్సెల్లో ఏమేమి వచ్చాయో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఒకటి కేక్ స్మాష్ కోసం తీసుకున్నాను, అండ్ ఫోటోషూట్ కోసం ఒక 2 టీషర్ట్స్ అట్లా తీసుకున్నాను నేను. అవన్నీ కలిపి ఇట్లా పార్సెల్లో వచ్చాయి. నేను మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండ్ కలర్ఫుల్ ఉంది, నాకు చాలా నచ్చిందనమాట. కేక్ స్మాష్కి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేశాను. స్లీవ్లెస్ ఇది వచ్చేసి, మోడల్ కూడా మంచిగా ట్రెండీగా అనిపించింది నాకు, అందుకోసం అని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో నేను ప్రీ బర్త్డే షూట్ వీడియో కూడా పెడతాను, కేక్ స్మాష్ వీడియో కూడా పెడతాను. చూడండి ఎంత బాగా వచ్చాయో ఫొటోస్ అయితే, ఇది చాలా బాగుంది. మీకు ఎవరికైనా కనుక ఈ లింక్ కావాలంటే చెప్పండి, నేను షేర్ చేస్తాను, కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇది ఫస్ట్ నేను కేక్ స్మాష్ కోసం తీసుకున్నది. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి, యూనికార్న్ కదా. సో ఈ టీషర్ట్ కొంచెం యూనికార్న్ మోడల్ అన్నమాట. సో ఈవెన్ టీషర్ట్ పైన కూడా మనకి సూపర్ యూనికార్న్ అని చెప్పి మెన్షన్ చేశారు, కింద అలా కట్స్ వచ్చాయి అండ్ కలర్ఫుల్గా కనిపించింది. ఇది కూడా నేను ఫోటోషూట్ కోసం ప్లాన్ చేసుకొని చెప్పి ఈ టీషర్ట్ తీసుకున్నాను నేను. ప్రైస్ కూడా ఫస్ట్ క్రైలో అంటే లైక్ మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు, లైక్ రీజనబుల్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 3 టీషర్ట్స్ కాంబోలో వచ్చాయి. ఇవైతే ఎంత క్యూట్ ఉండేనో టీషర్ట్స్, అసలు నాకైతే ఇప్పుడు తన్విక్ వేస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. 3 టీషర్ట్స్ కూడా లైక్ కలర్స్ వచ్చేసి మంచిగా అనిపించాయి. లైక్ ఇది చూడండి, ఫస్ట్ టీషర్ట్ రెడ్ అండ్ కృష్ణ అండ్ ఎల్లో కలర్ మిక్స్ అయ్యి వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లూ కలర్ వచ్చింది సెకండ్ వన్. ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న టీషర్ట్ అయితే తన్విక్ చాలా క్యూట్ ఉండే వేస్తే. అండ్ ఈ టీషర్ట్ పైన వచ్చేసి నెక్స్ట్ది డాడీ మేక్స్ మీ స్మైల్ అని చెప్పి మెన్షన్ చేసింది. సో వాళ్ళ డాడీకి ఈ టీషర్ట్ అంటే బాగా ఇష్టము. అట్లా నెక్స్ట్ థర్డ్ టీషర్ట్ వచ్చేసి ఇది, దీని పైన లవ్ షేప్ వి ప్రింటెడ్ వచ్చేసింది ఆ టీషర్ట్ పై, ఆ షర్ట్ పైన. హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి, మీరు చూడండి వీడియోలో అర్థమైపోతుంది మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్, దానిలో వచ్చిన పార్సెల్లో ఇది థర్డ్ది. దీనిలో వచ్చేసి ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. బేసిక్గా నేను ఫ్రాక్స్ ఎక్కువ వెయ్యను, ఎక్కువ టీషర్ట్స్ వేసా ఇంట్లో ఉంటున్నాం కరోనా టైం కాబట్టి, బట్ ఫ్రాక్స్ ఉండాలి కాబట్టి ఫ్రాక్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రాక్ పైన వైట్ డాట్స్ వచ్చాయి మనకి, అండ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఫ్రాక్. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి రెడ్ కలర్ ఫ్రాక్, అండ్ ఇది ఫుల్ స్లీవ్స్ అన్నమాట. ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఫ్రాక్ పైన 2 పాకెట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైక్ లైట్ పింక్ కలర్ ఫ్రాక్, పైన ఫ్లవర్స్ వచ్చాయి చక్కగా. ఈ ఫ్రాక్ అయితే సైజ్ చాలా బాగుండే, కన్వీనియంట్గా ఉండే. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా, ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి గుర్తుంది కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అండ్ ఇప్పుడైనా వీడియో ఫస్ట్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ నేను పెట్టినప్పుడు మీకు తెలియాలంటే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో దాట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ.